దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్తో పూరి జగన్నాథ్ ఏ క్షణాన ఆ డైలాగు పలికించాడో తెలియదు కానీ నిజంగా అప్పటినుంచే ఎన్టీఆర్ దండయాత్ర షురూ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. టెంపర్, నాన్నక ప్రేమతో, జనతా గ్యారేజ్, ఇలా వరుస విజయాల్ని సొంతం చేసుకున్నాడు. ఆ విజయాలు అందించిన ఉత్సాహం ఎన్టీఆర్ని ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే ఆయన జోరు అలా కొనసాగుతూనే ఉంది. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా తనకు తిరుగులేదని చాటి చెబుతున్నాడు. ఒక పక్క కొత్త చిత్రం జైలవ్ కుశ ముచ్చట్లతోనూ, మరోపక్క బుల్లితెర సందడితోనూ అభిమానులని ఉరుతలు ఊగిస్తున్నాడు. ఎన్టీఆర్ దండయాత్ర ఇప్పట్లో అసలు ఆగేలా కనిపించటం లేదు. పరిశ్రమకి, ప్రేక్షకులకు కూడా అదే కావాలి. ఎన్టీఆర్ లాంటి ఓ అగ్ర కథానాయకుడు ఫామ్లో కొనసాగాడంటే చిత్ర పరిశ్రమకి బోలెడంత మేలు జరుగుతున్నట్లే. ఎన్టీఆర్ ప్రయాణాన్ని గమనిస్తే ఇప్పుడు ఆయన నటనని అణువణు ఆస్వాదిస్తూ పనిచేస్తున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. హిట్ల ఫార్ములాని పక్కన పెట్టేసి వైవిధ్యమున్న కథల వైపు మొగ్గు చూపుతున్నాడు. అందుకే ఆయన నుంచి ఎప్పటికప్పుడు కొత్త రకమైన చిత్రాలు వస్తున్నాయి. టెంపర్ తర్వాత గుబురు గడ్డంతో, నాన్నకు ప్రేమతో చేస్తున్నప్పుడు ఆ అవతారమేంటి అంటూ ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలామందే. కానీ తెరపై ఆ అవతారంలోని తారక్ను చూసి వాళ్లే తెగ ముచ్చటపడ్డారు. ఆ తర్వాత జనతా గ్యారేజ్ అంటూ మరో కొత్త రకమైన కథను ఎంచుకున్నారు. ఆ వైవిధ్యం గురించి అభిమానులు మాట్లాడుకోవటం ఇంకా పూర్తి కాకమునిపే అప్పుడే ఏం చూశారన్నట్లుగా త్రిపాత్రాభినయంతో కూడిన జై లవకుశకి పచ్చజెండ ఊపి చర్చని లేవనెత్తాడు ఎన్టీఆర్. జై లవకుశలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూస్తారంటూ జోషన్ చెబుతున్నాయి ఆ సినీ వర్గాలు. ఇప్పటికే విడుదలైన జై టీజర్ చూస్తే ఆ విషయమే స్పష్టమవుతుంది. త్వరలోని విడుదల కానున్న లవకుశ టీజర్ గురించి ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న ఎన్టీఆర్ కోసం ఎంతోమంది దర్శకులు కథలు సిద్ధం చేశారు. అయితే ఆయన మాత్రం ఇంకా తన కొత్త చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్న ఆయన ఇప్పటికే కొన్నింటికి పచ్చజెండ ఊపారని, అయితే ఎవరితో మొదటి సినిమా చేయాలని విషయంలో ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్, ఎస్ఎస్ రాజమౌళి లాంటి అగ్రదర్శకుల్లో ఒకరితో ఎన్టీఆర్ తదుపరి సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ జైల్లో కుశ విడుదల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తారా, లేదంటే ఈలోపుగానైనా అనేది చూడాలి.